తమపైపెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే వెత్తేయాలని గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితురాలు డిమాండ్ చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో పలు కేసుల్లో విచారణకు గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు హాజరయ్యారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమపై ప్రభుత్వం అధికారులు అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని భూ నిర్వాసితులు వాపోయారు. పరిహారం కావాలంటే అడుక్కోవాలి కానీ దౌర్జన్యం చేస్తారా అంటూ ఎమ్మెల్యే మాట్లాడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వస్వం కోల్పోయి తాము శాంతియుతంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కాలుమొక్కి దండం పెట్టి కూడా తమకు రావాల్సిన పరిహారం ఇవ్వాలని బ్రతిమలాడుకున్నా పరిహారం విషయంలో ఎమ్మెల్యే తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు పనులను తాము ఎప్పుడూ అడ్డుకోలేదని, అడ్డుకుంటే ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సిన దశకు ఎందుకు వస్తాయన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తమకు న్యాయం చేయకుంటే నిజామాబాద్ లో పసుపు బోర్డు కోసం రైతులు ఏ విధంగా కన్నెర్ర చేశారో అదే విధంగా రేపు జరగబోయే రోజుల్లో తాము కూడా ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతామన్నారు. గౌరవెల్లి భూ నిర్వాసితులం మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిందని తెలిసి ఇవాళ కోర్టు అటెండ్ అవ్వడానికి అందరం ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు అధికారులు అందరు కలిసి మా కేసులు కొట్టేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటికే మేము భూములు ఇచ్చి ఇల్లు ఇచ్చి సర్వం కోల్పోయి ఉన్నాం, నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాగ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పడం పద్ధతి కాదు. మాకు ఇవ్వాల్సిన పరిహారాలను ఇచ్చి మమ్మల్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత 8 నెలల కింద గౌరవెల్లి ప్రాజెక్టులో మా పరిహారాల కోసం మేము రాస్తారోకలు ధర్నా చేస్తున్న తరుణంలో మాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి ఈరోజు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈరోజు నియోజకవర్గ ప్రజలు కానీ ఈ హుస్నాబాద్లో 7 మండలాల ప్రజలు కానీ ఒకసారి మా గోడును అర్థం చేసుకోండి. దయచేసి మా కన్నతల్లి ఇలాంటి భూములను ఇళ్లను సర్వస్వం కోల్పోయి ఈరోజు బయటికి పోతున్న పరిస్థితి ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ బయటకు పోతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ మేము ఏ రోజు కానీ ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ పోలీసు వాళ్ళ మీద కానీ దౌర్జన్యంగా ఏ రోజు పోలేదు. మీరు చూస్తున్నారు 2007 నుంచి ఈ గౌరవెల్లి అందరి నోట్లో ఉన్నది. ఇలాంటి ప్రాజెక్టును పోలీసు వాళ్ళని పెట్టి మా అనుమతి లేకుండా ఈరోజు పనులు చేసుకుంటూ ఆ పనులు నడుస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్ మేము వచ్చి ఇక్కడ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం, మా పనులు ఇచ్చి పెట్టుకొని వచ్చి ఇక్కడ ఇలా కుటుంబాల పరిస్థితి ఏంది, రేపు మా భవిష్యత్తుల పరిస్థితి ఏంది? దయచేసి ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోగలరు. మీరు అర్థం చేసుకోకపోతే మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిజామాబాద్లో ఏదైతే పసుపు బోర్డులు కన్నీర వేసిరో గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులు కూడా రేపు రాబోయే కాలంలో మీకు తప్పకుండా బుద్ధి చెప్తాం. మీరు ఈరోజు ఒక పేపర్ స్టేట్మెంట్ చూసినాం. ఈరోజు అడుక్కోవాలి కానీ దౌర్జన్యం చేస్తారా అంటారు. మేము అడుక్కున్నాం శాంతియుతంగా. కాళ్ళ మీద పడ్డం కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి, అవన్నీ బయట పెడతాం. తప్పకుండా మిమ్మల్ని కాళ్ళ మీద పడ్డ ఫోటోలు కూడా ఉన్నాయి. మాకు మిమ్మల్ని దండం పెట్టి వేడుకున్న రోజులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అడుక్కోవాలి కానీ దౌర్జన్యం చేస్తామని ఇలా స్టేట్మెంట్ వేసిండు ఎమ్మెల్యే. మేము ఇలా సర్వస్వం కోల్పోయినాం. ఇలా 1000 ఎకరాలు భూసేకరణ చేసి ప్రాజెక్టు కడుతున్నారు. లేదు మాతో 1 లక్ష ఎకరాలు పచ్చబడుతుంది కదా హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం. మీరు మా రక్తం మించేళ్ళి వీళ్ళని పారిస్తారా? తక్షణమే ఈ ఎవరైతే కేసులు ఉన్నాయో వీళ్ళందరిపై కేసులు తక్షణమే ఎత్తివేయాలి. ఎత్తివేసి మాకు ఉపశమనం కల్పించాలని ఈ ఎమ్మెల్యే గారిని మేము వేడుకుంటున్నాం.